తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు కర్ణాటక ప్రభుత్వంతో చేసిన సుదీర్ఘ చర్చలు సఫలమయ్యాయి. నారాయణపూర్ జలాశయం నుంచి ఒక టీఎంసీ నీటిని విడుదల చేసేందుకు కర్ణాటక సర్కార్ అంగీకరించింది. ఆదివారం సాయంత్రం కర్ణాటక నీటి పారుదల శాఖ మంత్రితో హరీష్ రావు సుమారు అరగంట పాటు చర్చించి మెప్పించారు. దీంతో చర్చలు సఫలం కావడంతో నీటి విడుదలకు కర్ణాటక ప్రభుత్వం అంగీకారం తెలిపింది. జూరాల కింద 35,000 ఎకరాల రబీ పంటను కాపాడేందుకు నీటిని విడుదల చేయాలంటూ కర్ణాటక ప్రభుత్వాన్ని మంత్రి హరీష్ రావు కోరారు. ఈ సందర్భంగా పాటిల్కు కర్ణాటక సర్కార్కు హరీష్ రావు ధన్యవాదాలు తెలిపారు. నీటి కొరత కారణంగా ఒక టీఎంసీ నీటిని జూరాలకు విడుదల చేయాలని హరీష్ రావు కోరడం జరిగింది. ఇదిలా ఉండగా కర్ణాటక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ క్రెడిట్ మొత్తం మంత్రికే దక్కుతుందని ఆయన అభిమానులు అనుచరులు చెప్పుకుంటున్నారు. ఆదివారం సాయంత్రం సిద్దిపేటలోని అక్కారం పంప్ హౌస్ పనులను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. డిసెంబర్ నాటికి కొండపోచమ్మ సాగర్ ను నీరు తెస్తామని, ఏడాదిలోగా కొండపోచమ్మ సాగర్ పూర్తి చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ కోదండరాం అడ్డుపడ్డ రైతులు భూములు ఇచ్చారన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొండపోచమ్మ సాగర్ తో సిద్దిపేట, మేడ్చల్, యాదాద్రి జిల్లాలకు నీరు సరఫరా అవుతాయని మంత్రి చెప్పుకొచ్చారు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్, నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.